అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అఊజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా చూసినట్లయితే ఈ యొక్క ప్రపంచంలో మంచి ఉంది, చెడు ఉంది, పాపాలు ఉన్నాయి, పుణ్యాలు ఉన్నాయి, జిన్నులు ఉన్నాయి, సైతాన్లు కూడా ఉన్నాయి. ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా చూసినట్లయితే కష్టాలున్నాయి, నష్టాలున్నాయి, బాధలున్నాయి, ఇబ్బందులు కూడా ఉన్నాయి. మరి వీటి నుంచి రక్షణ పొందడం కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చివరి 3 సూరాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 113, 114 సూరాలు కనుక చూసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అసూయ, ద్వేషం, కుళ్ళు, కుతంత్రాలు, కొట్లాటలు, గొడవలు, జాదు, చాతబడి మరియు దిష్టి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి మరియు బయట జరిగే విషయాల నుంచి, మన యొక్క మనసులో జరిగే విషయాల నుంచి, ఆలోచనల ద్వారా కూడా మనల్ని జరిగే విషయాల నుంచి కూడా రక్షణ పొందడం కోసం మీరు ఈ విధంగా ప్రార్థించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ప్రార్థన మనకు నేర్పించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఒక తావీజ్ కట్టుకోమని చెప్పలేదు, లేదా ఒక బాబాల దగ్గరికి వెళ్ళమని చెప్పలేదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమాధుల్ని మొక్కమని చెప్పలేదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ ఇంటికి ఇది కట్టుకోండి, అది కట్టుకోండి అని చెప్పలేదు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్పారంటే, మీరు ఖురాన్ చదువుకోండి, నమాజ్ చదవండి, ప్రార్థన చేయండి, ఓపిక పట్టండి అని చెప్తున్నారు. నమాజ్ చేయండి, అదే ఖురాన్ చదువుకోండి, నమాజ్ చదవండి, ఓపిక పట్టండి అని చెప్తున్నారు. ఇక్కడ వీటి ద్వారా, ఖురాన్ చదవడం ద్వారా, నమాజ్ చదవడం ద్వారా, ప్రార్థన ద్వారా, ఓపిక పట్టడం ద్వారా మీకు రక్షణ కలుగుతుంది అని. మరియు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. అజ్వా ఖజూర్, 7 అజ్వా ఖజూర్లని మరియు రేగుపల్లాకులతో ఏదైతే గుసులుందో ఇలాంటి ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. సరే, ఇవన్నీ కాకుండా మీరు ఈ 2 విషయాలు చదువుకోండి చాలని కూడా చెప్పడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా చెప్తున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పు, ఈ విధంగా వారికి చెప్పు, నేను ప్రాతకాల ప్రభు శరణ కోరుతూ ఉన్నాను, ఆయన సృష్టించిన వాటన్నిటి కీడు నుంచి నేను అల్లా యొక్క రక్షణ వేడుకుంటూ ఉన్నాను. కటికి చీకటి కమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కీడు నుంచి నేను అల్లా రక్షణ వేడుకుంటున్నాను. మంత్రించి ముడులలో ఊదేవారి కీడు నుంచి నేను అల్లా యొక్క రక్షణ వేడుకుంటున్నాను. అసూయాపరుడు అసూయ చెందినప్పటి కీడు నుంచి నేను అల్లా యొక్క రక్షణ వేడుకుంటున్నాను. నేను నా ప్రభువు రక్షణ కోరుతూ ఉన్నాను. ఓ ముహమ్మద్ సస్లం గారు, మీరు వారికి ఈ విధంగా చెప్పు, నేను మానవుల యొక్క ప్రభువు రక్షణ కోరుతూ ఉన్నాను, మానవుల యొక్క చక్రవర్తి యొక్క, మానవుల యొక్క ఆరాధ్య దైవం యొక్క అల్లా యొక్క ఆశ్రయాన్ని ఆశిస్తూ ఉన్నాను. దురాలోచనలు రేకెత్తించి తప్పించుకునేవాడి కీడు నుంచి, వాడు జిన్ను వర్గానికి సంబంధించిన వాడైనా సరే, మానవ వర్గానికి సంబంధించిన వాడైనా సరే, వీటన్నిటి నుంచి నేను అల్లా యొక్క రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ఇదే కాకుండా ఖురాన్లోని మొదటి సూర అల్ఫాతిహాలోని 7 వాక్యాలు, రెండవ సూరాలోని 255 వాక్యం ఐతల్ కుర్సీ, రెండవ సూరాలోని చివరి 2 వాక్యాలు 285, 286 వాక్యాలు, మరియు ఖురాన్లోని ఈ చివరి 3 సూరాలు, ఇవి చదువుకుంటే చాలు అనేక రకాల సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, దిష్టి నుంచి, అనేక రకాల ఇబ్బందుల నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రక్షిస్తాడు అని. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోనే ఇటువంటి అనేక రకాల విషయాలు తెలియజేశారు. అంతేకాకుండా ఎవరి ఇంటిలో అయితే ఖురాన్లోని 2వ సూర అల్ బకరా చదవబడుతుందో ఆ ఇంటిలో సైతాను ప్రవేశించలేడు అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మనం అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాం, అల్లా, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఏదైతే ఖురాన్ మరియు హదీసులు ఇచ్చారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, గుర్తుపెట్టుకొని, వాటిని మేము అర్థం చేసుకొని, వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.